కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యేగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అట్టడుగు వర్గాలకి ఇతోధికంగా ఏదో ఒక రకంగా మేలు చేయాలి, లాభం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజా జీవితంలో ఉన్న నాయకులు సామాజిక కార్యక్రమాలను చేస్తూ పరోక్షంగా సామాన్యులకు ఉపయోగపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సంచార జాతులకు సంబంధించిన వాళ్ళకి వస్తున్న చలికాలాన్ని తట్టుకోవటానికి కనీసం ఒంటి నిండా కప్పుకోవటానికి కూడా కట్టుకోవటానికి బట్టలు కప్పుకోవటానికి దుస్తులు కూడా లేని దుర్భరమైన జీవితం గడుపుతున్న సామాన్య సంచార జాతుల వాళ్ళకు ఉపయోగం ఎక్కలోకి రాకుండా కనీసం వీళ్ళు ఇంకా బతుకున్నారనే పరిస్థితి లేకుండా సామాన్య జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ సంచార జాతుల కులాల పరిస్థితి నిజంగా దుర్లభమైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఓటు హక్కు వచ్చింది, మీ అందరికీ ఓటు హక్కు. అప్పుడు ఇక్కడ అమ్మాయి ప్రమీల ఇప్పించింది ఓటు హక్కు, ఆమె కొంత ప్రయత్నం చేసి ప్రమీల ఇప్పించింది. ఆ తర్వాత ఆధార్ కార్డులు వచ్చినాయి. ప్రకారం మేము ఉన్నామనడానికి ఒక ఆధారం ఆధార్ కార్డు, ఓటర్ లిస్టులో ఓటర్ పేరైతే నమోదైంది. తప్పకుండా మీరు మేము ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం అనేది కాకుండా ఇవాళ భవంతులలో పుట్టి పెరిగిన వాళ్ళే ఉద్యోగం కోసం ఒంటి నిండా బట్టలు లేక కడుపు నిండా తిండి లేక నిల్వ నీడ లేక ఇంకా నిస్సాయ పరిస్థితులలో జీవనాన్ని కొనసాగిస్తున్న సంచార జాతుల జీవనం చాలా శోచనీయం. ఏ రోజుకి ఆ రోజు ఏదో రకమైన విన్యాసాలు చేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కనీసం జనాభా లెక్కల్లో కూడా వీళ్ళు బతుకున్నట్టు లెక్కలు లేని సందర్భం గతంలో ఉండేది. ఇప్పుడిప్పుడే జనాభా లెక్కల ప్రకారం ఓటర్ లిస్టులో ఓటర్ కార్డులు ఇవ్వటం, అదే రకంగా ఆధార్ కార్డులు ఇవ్వటం, చదువుకునే విద్యార్థులకి రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వటం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినప్పటికీ
అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల కనీసం అవగాహన లేక మమ్మల్ని ఎవరు వచ్చి ఆదుకునే నాదుడు ఎవరా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితులలో రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూసినట్టు ప్రభుత్వాలు ఏవో ఒకటి వచ్చి మమ్మల్ని ఆదుకుంటాయని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఇక్కడ సంచార జాతులుగా ఉన్న గంగిరెడ్లు కానీ కోతులు ఆడుకునే వాళ్ళకు కానీ ఏదో రకంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం పరంగా అవకాశాలు రావటానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి కొంత కాలయాపన జరిగినా ఈలోపు ఇండ్లు లేని నిరుపేదల కోటాలో బీపీఎల్ కింద ఇండ్లు ఇవ్వటం కానీ అదే రకంగా రేషన్ కార్డులు ఇవ్వటం కానీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పరంగా ఏ రకంగా ఆదుకోవాలో పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఇతరత్ర వసతుల కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆశిస్తాను.